जगन विदेशी विद्या दीवेन कीएम वैएस जगन मोदी विंग पन्म बटन नोक्की लब्धिदार खाता जम चार मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी एससी एसटी बीसी माइनॉरिटी अग्रवर्ण पेदलकु उचित विदेशी विद्यनु अंदिंचडंलो भागंगा अंतर्जातीय स्थायिलो टॉप 200 वर्सिटीलो अडमिशन्लु पोंदिन 213 मंदी विद्यार्थुलकु ई पथकं द्वारा आर्थिक सहायं अंदिस्तुन्नारु। విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రపంచ వేదికపై దేశం ఆంధ్ర రాష్ట్ర జెండా ఎగురవేయాలని సీఎం జగన్ ఆకాంక్షించారు। తెలంగాణ అసెంబ్లీలో రేపు ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది। ఆరున బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు। 8న చర్చ ఉంటుంది। ఆ తర్వాత 9 నుంచి పద్దులపై చర్చ జరగనుంది। ఈ మేరకు బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు। అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై క్లారిటీ రాలేదు। మచిలీపట్నంలో నూతనంగా నిర్మితమవుతున్న మెడికల్ కాలేజ్ ని కేంద్ర బృందం సందర్శించింది। ఎకానమీ విభాగానికి చెందిన డాక్టర్ గీత, ఫార్మసీ విభాగానికి చెందిన చంద్రకళ, సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ వరప్రసాద్ మెడికల్ కాలేజ్ నిర్మాణంలో ఉన్న ప్రతి బ్లాక్ ను క్షుణ్ణంగా పరిశీలించారు। అమరావతి గ్రామంలో 23 మోడల్ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ సిఎస్ శ్రీలక్ష్మి। తుళ్ళూరు మండలం రాయపూడిలో 3,88,00,000తో నిర్మిస్తున్న ఈ హెల్త్ సెంటర్ తో పాటు కురగల్లో 1,25,00,000 రూపాయలతో నిర్మిస్తున్న మోడల్ అంగన్వాడీ సెంటర్లను పరిశీలించారు। దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ నగరాల్లో ఒక నగరంగా అమరావతిని ఎంపిక చేశారన్నారు। తిరుపతి జిల్లా పోలీసులకు 120 మోటార్ సైకిళ్లు అందించారు హీరో మోటార్ సైకిల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ జి పృథ్వీరెడ్డి। కార్పొరేట్ సంస్థ సామాజిక బాధ్యతల్లో భాగంగా తిరుపతి జిల్లా పోలీసులకు 120 బైక్లు అందజేశారు। తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటరమణ రెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా పోలీస్ సిబ్బందికి బైక్లు అందించారు। ఇటీవల దాచేపల్లి మున్సిపల్ చైర్మన్ రమాదేవి అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో దాచేపల్లి మున్సిపల్ నూతన చైర్మన్ ఎన్నిక జరిగింది। సభ్యులంతా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉంది అని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు। ఎవరు గెలుస్తారు అనేది కాదు, గెలిచిన తర్వాత పార్టీలకు అతీతంగా పనిచేయడమే జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతమని మహేష్ రెడ్డి అన్నారు। కామారెడ్డిలో డ్వాక్రా మహిళలు కదం తొక్కారు। వడ్డీ లేని రుణాలు, స్త్రీ నిధి, అభయహస్తం పథకాలకు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని భారీ ర్యాలీ నిర్వహించారు। కామారెడ్డి గంజ్ ప్రాంతం నుంచి సిరిసిల రోడ్ రైల్వే స్టేషన్ మీదుగా నిజాం సాగర్ వరకు ఈ భారీ ర్యాలీ కొనసాగింది। ఆ తర్వాత మహిళలు నిజాం సాగర్ చౌరాస్తా వద్ద రాస్తా రోకో చేపట్టారు। కాలుష్య కారక ఐరన్ పరిశ్రమను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం గుండేడు గ్రామంలో ప్రజలు ఆందోళనకు దిగారు। గ్రామ సమీపంలోని మహావీర్ ఐరన్ పరిశ్రమ వద్ద గ్రామస్తులు ధర్నా చేపట్టారు। పరిశ్రమ నుంచి వస్తున్న వాయు కాలుష్యం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వెంటనే ఫ్యాక్టరీ మూసివేయాలని డిమాండ్ చేశారు। తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది। మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదంతో భారీగా పొగలు కమ్ముకున్నాయి। సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపులోకి తెచ్చారు। వుడ్ వర్క్ జరుగుతున్న క్రమంలో మంటలు చెలరేగినట్టు పోలీసులు చెబుతున్నారు। ఈ నెల 17న కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు। ఈ క్రమంలో అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది। మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాపనపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది। అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలు గుర్తించడంతో ఆ ప్రాంతవాసులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు। ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు। అప్రమత్తమైన అటవీ అధికారులు పులి కదలికలను గుర్తించిన ప్రాంతంలో డేగ కన్నుతో పరిశీలిస్తున్నారు।